ఇప్పుడే ఫస్ట్ టైం అయిందండి. చాలా 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 అద్భుతంగా ఉంది. ఎవరికి ఎటువంటి పాటలకు తగ్గించడం కానీ ఏది కానీ ఏమీ లేదు. ఇద్దరికి సమానంగా చూపించారు. అసలు ఆ పాటకి డ్యాన్స్ అయితే మాత్రం నా భూతం నా భవిష్యత్తు ఉంది. ఇంతవరకు ఏ ఇండస్ట్రీకి కూడా ఇలా ఇద్దరు హీరోలు కలిసి ఎంత పక్కా మాస మసాలా సాంప్రదాయం లేనే లేదు. తర్వాత రాజమౌళి గారి మాత్రం అసలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరిని ఎవరో ఒకరు తగ్గించకుండా ఎవరికి తగ్గిందని ఎవరికి పెరిగిందని ఏమీ లేకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని సెకండ్ హాఫ్ ఇంకా వెయిట్ చేస్తాం. సెకండ్ హాఫ్ వచ్చింది సెకండ్ హాఫ్ ఎందుకంటే మించి ఉంటుందని అనుకుంటున్నాం. మా రాజకీయ అభిమానులు అయితే ఏమి కోరుకుంటున్నారంటే అల్లూరు గడ్డపు ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే ఆ మీన్ గడ్డపోవడం ఉంటుంది కదా అది ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారు. సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా ఉండాలి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. రామ్ తల్లి చెప్తున్నాం. రాజమౌళి గారికి మాత్రం ఈ తిరుగునాడు పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మన డైరెక్టర్ చాలా చాలా బాగుంది. సినిమాకి వచ్చే ముందు వరకే రామ్ చరణ్ ఎన్టీఆర్ అనే విభేదాలు ఉంటాయి తప్ప సినిమా స్టార్ట్ అయిన దాకా అసలు ఏ హీరో ఏ లెవెల్లో ఉంటారనే ఉద్దేశం కూడా ఉండదు. ఇద్దరిని ఈక్వల్గా చేసుకుంటూ రాజమౌళి గారు సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమా కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి దగ్గర నుంచి స్టోరీని తీసుకొని రాజమౌళి గారు సినిమాని తీయడం చాలా చాలా గ్రేట్. ఇద్దరు హీరోల్ని బాగా హ్యాండిల్ చేశారు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అనుకోలేదు భయ్యా రాజమౌళి గారు చాలా ఇద్దరిని బయట ఏదో అనుకున్నాం కానీ ఇద్దరిని చాలా బాగా చూపించారు భయ్యా. ఇద్దరిని అంటే